నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే. నమస్తే. ఎవరి మిస్? అమ్మ జయలక్ష్మి అండి. ఓకే, ఏం చేస్తున్నారు జయలక్ష్మి గారు? టీవీ చూస్తున్నారు. హౌస్ పెద్దవాళ్ళు అన్నమాట. ఓకే. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది. అమ్మాయిని అబ్బాయిని ఒకేలా చూసుకున్నాము. ఆడపిల్లలకు చదివాను కానీ వెనకటి రోజులు అనేవాళ్ళు, చదువుకొని ఊళ్ళు వెళ్తారా ఉద్యోగాలు వెళ్తారా అనేవాళ్ళు. కానీ అనే సమాజాన్ని ఇప్పుడు మార్చేశారు. అవును. పైలట్స్ వస్తున్నారు, ఆర్మీలోకి వెళ్తున్నారు, ఎయిర్ ఫోర్స్కి వెళ్తున్నారు, పోలీసులు అవుతున్నారు. అన్ని బాగా టెన్నిస్, చెస్, అన్నీ ఆడుతున్నారండి. ఆడదంటే అబ్బలు కాదు, ఆడి పరాశక్తి అండి. ఓకే. అందుకని ఆడవాళ్ళు అన్ని రంగాల్లో అవుతున్నారు. కానీ ఈ టాపిక్ చాలా బాగుందండి. ఎందుకంటే వెనకటి రోజుల్లో ఆడవాళ్ళు కనీసం మ్యాచెస్ చూడాలన్నా తలుపు చాటలు చూసేవాడు పెద్ద. ఇప్పుడైతే అట కాదు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఆడవాళ్ళు వెనక మగాళ్ళ ముందుకు రావాలన్నా వచ్చేవాళ్ళు కాదు. అంతా మారిపోయింది సమాజం. అంతా బాగుంటుంది ఇప్పుడు. అప్పుడు పాట పాడండి. పాడేసండి. అపురూపమైనదమ్మాడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాణి బ్రతుకులో ఐకితం. గుర్తురాట్లేదా? ఓకే, ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తూ ఉండండి మిస్ అమ్మ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చాలా చక్కగా మాట్లాడారు. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. సో కాల్ కట్టినట్లుంది. ఓకే, ఈ రోజున తీసుకున్న టాపిక్ చాలామంది బాగుందని చెప్పి చెప్పారు. టాపిక్ అని కాదండి, ఒక ఆడపిల్ల బయటికి రావాలన్నా, ఏదైనా చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మదర్ ఫాదర్ ఇద్దరు కూడా తనని చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటే తను ఏదైనా చేయగలదు. ఈ రోజున పాస్ట్ డేస్ చూసుకున్నా, ప్రజెంట్ డేస్ చూసుకున్నా చాలా ముందంజలో ఉన్నారని చెప్పాలి. చాలా వరకు కూడా విలేజెస్లో ఇంకా ఆడపిల్లలు అంటే పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుంది, టెన్త్ అయితే పెళ్లి చేసి పంపించేస్తారనే భావన ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దాని నుంచి బయటికి రండి. మిగిలిన వాళ్ళను కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో అదే ఇవాళ టాపిక్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. సువర్ణ గారు, మీరు చాలా కొత్త వారైనా ఎంతో పాత వాళ్ళలా, పరిచయం ఉన్న వాళ్ళలా చాలా చక్కగా మాట్లాడేస్తున్నారు మాతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరేంటి? నా పేరు భార్గవి, హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాను. మీ బ్లూ కలర్ శారీ కూడా చాలా బాగుంది. నిజంగా మహిళా దినోత్సవానికి పేరెంట్ అని కొట్టినట్టుగా మా ఇంట్లో మీరు కనిపిస్తున్నారు. బంగారు తల్లిలాగా ఉన్నారు. థ్యాంక్ యూ భార్గవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను కూడా కొత్తగా వచ్చాను, కానీ చాలా బాగా చూస్తున్నారు. స్టూడియోని కూడా చాలా బాగా చూస్తున్నారు. చాలా బాగుందండి. ఇప్పుడు మహిళా దినోత్సవం ఈ ఒక్కరోజే కాదండి, మన స్టూడియో ఎన్లో ఈ ప్రోగ్రామ్ పెట్టిన రోజు నుంచి కూడా మహిళా దినోత్సవంగానే జరుపుకుంటున్నాం. రైట్. ఎందుకంటే ఈ టాపిక్స్ బాగుంటున్నాయి. మహిళల్ని ఒక రేంజ్ తీసుకొచ్చే విధంగా నిజంగా ఇవాళే మహిళా దినోత్సవం ఏమో ప్రతిరోజు ఒక స్పెషల్ గా మాట్లాడిస్తున్నారు. దీనివల్ల ఎక్కడో కాదు, ఎక్కడైనా కూడా మన మహిళలు బయటకు వచ్చారు అని మీ ఛానల్ ద్వారానే తెలియజేస్తున్నారు. ప్రతిరోజు స్టూడియో ఎన్ వాళ్ళు మనకి ఇలా పండగ చేస్తూనే ఉన్నారు. మనం ఇలా బయటకి రావడానికి చిన్నప్పుడు మన తండ్రి కానీ, పెద్ద అయ్యాక మన భర్త కానీ ప్రతి విషయంలోనూ ఆదుకుంటూనే ఉన్నారండి. రైట్ రైట్ భార్గవి గారు. ఇంకా ఇంకా చెప్పాలి. ఇంకేం చెప్పాలి, టాపిక్ నిజంగా అయితే మీరు సరిగ్గా వినలేదు. 30 మినిట్స్ అయింది, నేను ఇప్పుడు చూస్తున్నాను. నేను చెప్తాను, చాలా చక్కగా ఉంది. నేను చెప్తాను భార్గవి గారు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? నేను బట్టలు కుట్టుకుంటూ ఉంటానండి. ఇదో ఇలా ప్రోగ్రామ్స్ చూస్తూ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఇలా ఎప్పుడైనా నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. ఇవాళ లైన్ కట్ అయినది కలిసినందుకు. నిజంగా మహిళా దినోత్సవమే నాకు చెప్పాలండి. ఓకే ఓకే భార్గవి గారు. ఇంకేంటి, పాట పాడతారా మరి? ఇంత జోష్గా మాట్లాడుతున్నారు కదా. పాడతాను. పాడేసండి, సూపర్ పాట. ఎవంటిది మగువ జీవితం,
తీయ వంటిదే మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను. నుదుట కుంకుమ కళ కళలాడే సుధతే ఇంటికి శోభ, పిల్లల పాపల ప్రేమతో పెంచే తల్లే ఆరని జ్యోతి, అనురాగంతో మనసును గెలిచే వనితే మమతల పంట, జన్మను ఇచ్చి జాతిని నడిపే జననీయ జగతికి ఆధారం. భార్గవి గారు, భార్గవి గారు ఓకే చాలా చక్కగా పాడారు. కాల్ కట్టినట్లుంది, కాల్ చేస్తూ ఉండండి, మిస్ అమ్మ చూస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి మిస్ అమ్మ? మిస్ అమ్మ రంగలక్ష్మి అండి. రంగలక్ష్మి? అవునండి. రైట్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బిలకొండ నుంచి కాల్ చేస్తున్నా అండి. ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. టాపిక్ విన్నారా? టాపిక్ ఉందండి. ఇంకేంటి? ఆడవాళ్ళ గురించి మాట్లాడమంటారు. రైట్ రైట్. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? ఏంటండి, మిషన్ గుర్తుంటారు, స్టిచ్చింగ్. స్టిచ్చింగ్ చేస్తారు? బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. బయట వాళ్ళకి కూడా చేస్తారా? బయట వాళ్ళు కూడా చేస్తాం. ఓకే, ఇంకేంటి? ఇంట్లో ఇంకేముందండి? ఇంట్లో పనులన్నీ పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయండి. ఏం కూర చేశారు రంగలక్ష్మి గారు? ఈ రోజు అండి దొండకాయ ఫ్రై చేశాను, కారు పెట్టాను, ఇంకంతే అండి. ఓకే, ఒక పాట పాడతారు. పాట అండి, చిక్కా చెప్తానండి. చెప్పండి. ఇంకా అందరు పాట పాడితే ఏముంటుందండి, పారిపోతారు మీరు ఆ గొంతు విని? ఏం పారిపోను, ఇక్కడే ఉంటాను. నేను ఎంకరేజ్ చేస్తానండి, ఇవాళ అసలే ఉమెన్స్ డే, ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తా. అవును, అది ఎంత ఎలా ఉన్నా నేను వింటా. ఎలా ఉన్నా సరే చిక్కా చెప్తాను నేను. చెప్పండి. బాగా దగ్గు జలుబుగా ఉన్నప్పుడు పులిసాకు అల్లము ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తీసుకొని మరగబెట్టేయాలి, అది దంచి అందులో కొంచెం ఒక మిరియాలు, యాలకలు, లవంగము అవన్నీ వేసి బాగా మరిగించి ఈ గ్లాస్ వచ్చేంత వరకు మరగనివ్వాలి. వడకట్టేసి మనము సిరప్ తాగుతాం కదండి ఒక మూత, అలా డే అంతా తాగేస్తే చాలా రిలీఫ్ వస్తుంది. ఓకే, చాలా మంచి, చాలా బాగా పనిచేస్తుంది. మీరు వాడతారా ఇంట్లో? వాడతామండి, మా బాబుకు, నేను, మా వారు. ఓకే, వాడుకుంటామండి. ఓకే రంగలక్ష్మి గారు, మంచి చిట్కా చెప్పారు. మరి టాపిక్ వచ్చేద్దాం. టాపిక్ అండి, పురాణాల నుంచి మన ఆడవాళ్ళకి ఒక మంచి ప్రసిద్ధమైనది అండి విలువ. చదువులో అదే హైయెస్ట్ ఎవరు అంటే సరస్వతీదేవి. ధనలక్ష్మిలో ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆది పరాశక్తి, ప్రతిదీ ఏదైనా సరే శక్తి స్వరూపం. మన భూదేవి అనేదే పేరు, అలానే పురాణంలోకే ఉంది. కానీ ఇప్పుడు మనకు ఆడవాళ్ళు అనేది ప్రసిద్ధికొచ్చారు, ఒక అన్ని రంగాలలో అనేది ఉన్నారు చాలా వరకు. కానీ కొన్ని కొన్ని అరాచకాలు అనేది ఆడవాళ్ళ మీద ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ అలాంటివి లేకుండా ఉంటే ఇంకా బాగుంటాయి మనకి. ఇంకా అంటే ఇంకా ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో ఉంటాయండి. ఇంటి అసలు ఇంటి ఇళ్ళైనా పిల్లల్ని సవరించుకోవడం అయినా ఏదైనా ఒక ఓర్పు ఏదైనా, ఇంకా వాళ్ళ తర్వాతేనండి ఏది చెప్పాలన్నా కూడా. ఇంకా ఒక బజార్కి వెళ్ళాలన్నా ఏదైనా మెయింటైన్ పొదుపులో అయినా ఏదైనా చక్కగా వాళ్ళు సరిదిద్దుకున్నట్లు వాళ్ళు కూడా సర్దుకోలేరండి. అలాగా ఒక అత్తగారి ఇంట్లోనైనా ఒక పుట్టించినైనా ఆడపడి నుంచి ఎలాగైనా సరే ఆడవాళ్ళకు ఉన్నంత ఓర్పు ఇంకా మిగతా వాళ్ళకు ఉండదనండి అండి నా ఉద్దేశం. ఇంకా అంతకుమించి నేను చెప్పలేను, ఇంకా ఉన్నాయి అండి ఐదు ముక్కలలో చెప్పాలంటే. ఓకే రంగలక్ష్మి గారు, చాలా చక్కగా చెప్పారు, బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చూస్తూనే ఉండండి మిస్ అమ్మ. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. సో ఇప్పుడు నిన్న విన్నర్స్ ఎవరో చూద్దాం.
ఫస్ట్ వినర్ వచ్చి నాగమణి పాల్వంచ. సెకండ్ విన్నర్ లతా ఫ్రమ్ ప్రకాశం. అండ్ థర్డ్ విన్నర్ వచ్చేసి శ్రీలత ఫ్రమ్ పుత్తూరు. నిన్నటి కాలర్స్ విన్నాం కదండి, సో ఆల్ ది బెస్ట్. సో ఈరోజు కాలర్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ మండే నెక్స్ట్ మిస్సమ్మ చూడాల్సిందే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మహిళ యొక్క ప్రాధాన్యత, అసలు మహిళ రోల్ ఏంటి, ఒక ఫ్యామిలీలో ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పటి నుంచి చూసుకున్న ఇప్పటి వరకు కూడా చాలా ముందంజలోనే ఉన్నామండి. అసలు మనం ఏం చేయాలన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలం, అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఇద్దరిని ఈక్వల్గా చూస్తే వాళ్ళు కూడా విజయం సాధించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే షీ టీమ్స్ ఫౌండర్ స్వాతి లక్రా గారు అండ్ పివి సింధు గారు, వీళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒక ఆడపిల్ల పుట్టింది అంటే ఒక మైనస్ అనుకునే రేంజ్ నుంచి ఈరోజున ఆడపిల్ల, నాకు ఒక ఆడపిల్ల పుట్టింది అన్న చెప్పుకునే స్టేజ్లో ఉన్నాం. అమ్మాయిని కూడా అబ్బాయిలాగా చూడండి. ఫాదర్స్ మెయిన్, మనం అనుకుంటాం మహిళలు ఏదైనా చేయగలమని చెప్పి, రైట్, మనకి అనుకు ఉంటుంది, నిదానంగా ఉంటాం, అన్నీ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం జెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలండి. వాళ్ళు కూడా మనకి సపోర్టబుల్గా ఉంటే మనం ఇంకా ముందంజలో ఉండగలం, ఏదైనా చేయగలం. సో వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉండాలి. మదర్తో పాటు ఫాదర్ కూడా కీ రోల్ ప్లే చేస్తారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదు. హలో, హలో, సత్యవతి గారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారా? తెలుగులో చెప్పారు, సూపర్, థ్యాంక్స్, సేమ్ టు యూ. మిస్ అమ్మ ది బాస్. మరి ఇంకా జోష్ గా మాట్లాడండి. మరి టాపిక్ మాకు కూడా జస్ట్ కరెంట్ వచ్చిందండి, రెండు కాలస్ విన్నాను, కొంచెం ఒకసారి మేడం చెప్తా, ఖచ్చితంగా చెప్తానండి. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో సత్యవతి గారు? సత్యవతి గారు మీరు నాతో మాట్లాడండి ఫోన్ లో, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. బయటికి రండి. ఓకే, ఇంకేంటి, ఏం చేస్తున్నారు, వంట అయిపోయిందా? లోపల ఎంట్రీ ఎగ్జామ్స్ అవుతున్నాయండి, పరీక్షల మధ్యాహ్నం నుంచి మా పాపకి స్కూల్ ఇప్పుడే వెళ్ళింది స్కూల్ కి. ఏం కూర చేశారు? వంకాయ కూర, చుక్క కూర పప్పు. చుక్క కూర పప్పు? వంకాయ కూర, గోంగూర పచ్చడి. ఈరోజు మహిళా దినోత్సవం కదండి, ఏదో స్పెషల్. స్పెషల్ మొత్తం ఎన్ని వండేశారు? ఏదో కొంచెం పులిహార పరిమళం చేసుకున్నాను. ఓకే, ఒక పాట పాడతారా మరి మా కోసం? పాడేసండి. మరి పురుష ప్రపంచం ఎప్పుడో చెప్తుందే మన గారు, ఇప్పుడే చెప్పాను బ్రహ్మంగారు, ఎప్పుడో చెప్తా సత్యవతి గారు. చాలండి, చాలా చక్కగా పాడారు, చాలా మంచి పాట కూడా ఇది. టాపిక్ చెప్పేస్తారా? ఈరోజు రైట్, మహిళ యొక్క ప్రత్యేకత ఏంటి, అది ఇవాళ టాపిక్. మహిళలు ఏంటండి ఇప్పుడు చంద్రమండలం దగ్గర నుంచి తిరిగి వెళ్ళి పైలట్ దాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేక రకాల రంగాల్లో చాలా ముందు ఉన్నారంటే మహిళ కన్నడ మల్లేశ్వరి చూడండి, చాలా దేశానికి ఎంత పేరు తెచ్చిందండి. మహిళ అంటే ఆది ఆడవంత ఆది శక్తి, ఆది పరాశక్తిని కూడా అనుకోవచ్చు. ఆడవాళ్ళు అనుకుంటే ఏంటంటే మగాడి వాళ్ళు ఏది అవ్వచ్చు,
మగాడి వాళ్ళు పిచ్చి పడ్డాం కదా, ఆడదు ఏంటంటే కొంపంతా నాకు తెలిసి చంద్రబాబు దించుకోవడంలోను బయటకు వెళ్ళి జాబులు చేయడం ఇవన్నీ ఇంట్లో తగ్గించుకోవడం, తర్వాత అనేక రంగాల్లో స్త్రీలు ముందంజలో ఉన్నారండి. ఎక్కడ ఆడవాళ్ళని తక్కువ అనేటువంటి బాలు కార్మిక రంగంలో అని కొంత ఉద్యోగం ఇచ్చామనే పైలట్లు చాలా పెద్ద పెద్ద జాబుల్లో స్థిరపడిపోయి అన్ని దాంట్లో మగాళ్ళని మగవాళ్ళతో సమానంగా ఆడతారు ఈ రోజుల్లో. మామూలుగా అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారండి, మహిళల్లో అనేటువంటి చూపు అనేటువంటి చూడడానికి లేదు. ఓకే సత్యవతి గారు, చాలా చాలా చక్కగా మాట్లాడారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మిస్సమ్మ చూస్తూ ఉండండి, ఇక ఫైనల్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో మిస్సమ్మ ది బాస్, హలో, హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అండి, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎవరు మాట్లాడుతున్నారు? నాగమణి, హైదరాబాద్ నుంచి. నాగమణి గారు హైదరాబాద్ నుంచి? అవునండి. ఓకే, అబ్బో మళ్ళీ కలిసిందా? సూపర్, థ్యాంక్ యూ, కాల్ చేస్తూ ఉండండి. ఇలాగా టాపిక్ విన్నారా? చెప్పండి. మరి లేడీస్ ఎప్పుడు ఈ మధ్య అందరూ ఫార్వర్డ్ ఉన్నారండి, 20 రోజుల్లో కాదు, అన్నిటికీ ధైర్యమే సాగుతాయి లక్ష్మి అన్నట్టు అన్నిటికీ ముందడి చేస్తున్నారు. అసలు మాదర్ సిస్టర్ అన్ని చాలా పవర్ ఉన్నారు, లేడీస్ అందరూ అట్లాగే ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ధైర్యమే సాగితే లక్ష్మి, ధైర్యంగా ముందు అడుగేయాలి. ఇప్పుడు శ్యామల అని ఒక లేడీ కాకినాడ, ఆమె ఒక 1 మంత్ హైదరాబాద్ లో బస్ చైన్ వేసుకొని ఇప్పుడు బస్ డ్రైవర్ గా పనిచేస్తుందండి. ఓకే, మళ్ళీ జైపూర్ లో ఓన్లీ జైపూర్ లో గాంధీనగర్ లో ఓన్లీ లేడీస్ స్టేషన్ ఉందండి, అందరూ లేడీస్ ఎంప్లాయీస్, అక్కడ చాలా పవర్ ఉన్నారండి లేడీస్ అందరూ, అట్లాగే ఉండాలని నేను కోరుకుంటా. 20 రోజుల్లో అయితే బయటకు వచ్చే వాళ్ళు కాదు, ఇప్పుడు అలా కాదండి, అందరూ వాళ్ళ కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించుకొని వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకురావాలని అందరూ ముందడుగు వేస్తున్నారండి. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నాగమణి గారు. చూస్తూ ఉండండి మిస్ అమ్మ, కాల్స్ చేస్తూ ఉండండి. సో కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారండి, కొంతమంది అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న ఇష్యూస్ కూడా షేర్ చేసుకున్నారు. మహిళలు ఎప్పుడైనా సరే ముందంచులో ఉండాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి, అట్ ది సేమ్ టైం వాళ్ళు చక్కగా చదువుకోవాలి, ఇంకా ముందు ఉండాలని చెప్పి మనందరం కోరుకుందాం. పాత డేస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ డేస్ చాలా వరకు చేంజెస్ వచ్చాయి, సో ఇంకా చేంజ్ రావాలి. ఏది వచ్చినా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని అధిగమించి ఏదన్నా చేయగలం, సాధించగలం అన్న ఎక్కువ నమ్మకం మనలో ఉండాలి. ఇవన్నీ మనం చేయాలంటే మనకి సపోర్ట్గా మన ఫాదర్ మదర్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలండి, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు. సో ఇంకా ప్రూవ్ చేసుకోగలరు, మేము కూడా ఏదైనా చేయగలమని చెప్పేసి ప్రూవ్ చేసుకోగలరు, ముందంజలో ఉండగలరు. సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సరే మనం తగ్గిపోతామో ఆ రోజు మనం ఓడిపోయినట్లండి, చాలా జరుగుతాయి లైఫ్లో, చాలా జరుగుతాయి. సో అవన్నీ అధిగమించి మనం సక్సెస్ అవ్వాలి, అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి మిస్సమ్మ, మరొక మిస్సమ్మలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టూడియో.